అంటే కళ్ళు ముక్కు చెవులు రైట్ ఇంద్రియాలు స్పెషల్లీ ఇంద్రియాలు ఇంకా ఇప్పుడు ఏమొస్తాయి దీంట్లో ఇంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవులు వస్తాయి కదా అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉడాన వాయు కంట్రోల్లో ఉంటాయి ఎవరు కంట్రోల్ ఉంటాయి ఆ కంట్రోల్ అది ఉడాన వాయు కనుక ఇంప్యూర్ అయింది అనుకో ఆటోమేటిక్ ఇవి సరిగ్గా పనిచేయండి నెక్స్ట్ వ్యాన వాయు హోల్ బాడీ పర్వేట్స్ పర్వేట్స్ హోల్ బాడీ అంటే వాన వాయు హోల్ బాడీ ఉంటుంది అన్ని చోట్ల ప్రసారం ఎట్లయితే రక్తం ఎట్లయితే అన్ని చోట్ల ప్రసారం అయ్యిందో వాన వ్యానవాయువు ద్వారా రక్తం అన్ని చోట్లకి వెళ్తుంది వస్తుంది వ్యానవాయువు బాగా పనిచేస్తుంటే రక్తం అన్ని చోట్లకి వెళ్ళే వస్తుంది లేదంటే రక్తం వెళ్ళదు అందుకే బీపీ ఊరికే రాదు బీపీ రిటర్న్ రాదు పోయింది పోదు దాని రిటర్న్ రాదు పోతే సో సమాన వాయువు వ్యానవాయువు ఉడాన వాయువు ప్రాణవాయువు అపానవాయువు ప్రాణవాయువు ద్వారా ఏం పెరిగింది ఇప్పుడు స్ట్రక్చర్ తెలుసుకున్నారా ఎక్కడెక్కడ ఉంటాయి ఉడాన వాయువు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఫేస్ కాళ్ళు చేతులు కూడా ఎందుకంటే ఇంద్రియాలు కదా కాళ్ళు చేతులు అట్లా నాట్ నాట్ నియర్లీ బాడీ ఇట్ ఈస్ ఏదో చేతులు చెయ్యి అనుకోలేము ఇది ఇంద్రియం ఇది కూడా కర్మేంద్రియం ఓకే కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఏంటివి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు మాట్లాడేది ఇదంతా ఈ సెన్స్ పర్సెప్షన్ ఉడాన వాయువు కదా కోమలో ఉంటే మనకి ఏం తెలియదు బికాస్ ఉడాన వాయువు ఎఫెక్ట్ పూర్తి పోయి ఉంటుంది ఓకే కొమ్మల వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉడాన వాయువు సీజ్ అది ఎందుకు ఎలా జరుగుతుంది అంత సులభంగా ఊరికే సీజ్ అవుతుంది ఎప్పుడు అంటే ఇక్కడ పనిచేయట్లేదు ఇవన్నీ ఉడాన వాయువు ఈ పార్ట్లో సరిగ్గా మూమెంట్ లేదు ఇప్పుడు ఎట్లయితే ఇది పై మూమెంట్ ఇది కింద మూమెంట్ జరగాలి కదా ఈ మూమెంట్ని ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ అవుతుందో మెల్లగా డైజెషన్ ఇంపేర్ అవుతుంది అసిమ్యులేషన్ ఇంపేర్ అవుతుంది సమానవాయు ఇంపేర్ అవుతుంది ఇంపేర్ మీన్స్ పనిచేయకపోవడం సరిగ్గా రైట్ సమానవాయువు సరిగ్గా పనిచేయకపోవడం అది పనిచేయకపోతే ఆటోమేటిక్గా తిన్న భోజనం డైజెషన్ కాదు ఎప్పుడైతే డైజెషన్ సరి కాదు బాడీలో ఇంప్యూరిటీస్ పెరిగిపోతాయి విషం పెరిగిపోతుంటుంది టాక్సిన్స్ ఎక్కువైపోతాయి తద్వారా మళ్ళీ నెక్స్ట్ గాలి బాగా తీసుకోలేము ఇన్వర్డ్ మూమెంట్ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే ఇన్వర్డ్ మూమెంట్ డ్యామేజ్ అవుతుంది అవుట్వర్డ్ మూమెంట్ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ ఎక్కువ అవుతాయో అవుట్వర్డ్ మూమెంట్ ఎక్సలేషన్ ఎక్స్క్రీషన్ నాట్ ఓన్లీ ఎక్సలేషన్ ఇయర్ ఎక్స్క్రీషన్ అపానవాయువు ఏం చేస్తుందంటే ఆల్ ఎక్స్క్రీషన్స్ ఎక్స్క్రీషన్ అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ యూరిన్ స్టూల్ పాసింగ్ ఈవెన్ ఎజెక్యులేషన్ ఆఫ్ వీర్యం రైట్ డేట్ పీరియడ్స్ ఇవన్నీ ఎక్స్క్రీషన్స్ అంతా అపానవాయువు ద్వారా జరుగుతుంది సో ఇంప్యూరిటీ అయ్యింది అనుకో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా మనం బ్రీత్ వస్తున్న వైటల్ ఫోర్స్ సరిగ్గా తీసుకోవట్లేదు మనకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతుంది ఎనీ డౌట్ నవ్వు వచ్చింది ఓకే వెరీ గుడ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా అడగండి ఇక్కడే కంటిన్యూ ఓకే సో నెక్స్ట్ ప్రాణవాయువు ఏం చేస్తుంది ప్రాణవాయువు ఎక్స్క్రీషన్స్ అని తెలుసుకున్నాం కదా ఏమేమి ఆల్ ఎక్స్క్రీషన్స్ ఈవెన్ చెమట అది కూడా ఎక్స్క్రీషనే కదా చెమట రావడం కూడా ఇది సో ఇవి సరిగ్గా పని చేయకపోతే ఇవన్నీ ఇంపేర్ అయిపోతాయి సరిగ్గా పని చేయవు మనం అనుకుంటే ఎందుకో రాలేదండి రూట్ కాజ్ ఏంటి ఇక్కడ ఆది దెన్ ఇట్ ఈస్ వ్యాధి ఆది ఏంటంటే అపానవాయువు సరిగ్గా పనిచేయట్లేదు నాట్ వర్కింగ్ వెల్ ఇట్ ఇస్ అబ్స్ట్రక్టెడ్ ఓకే అబ్స్ట్రక్టెడ్ మూమెంట్ అంటే అది మూమెంట్ అంటే మధ్యలో అందుకే ఆసనం చేయాల్సి వస్తుంటుంది ఆసన ప్రాణాయామాలు ఇవన్నీ క్రియలు ప్యూరిఫికేషన్ ఇవన్నీ ఎట్లా చేయొచ్చు నెక్స్ట్ ప్రాణ ఏం చేస్తుంది ప్రాణ వల్ల ఇక్కడ నిలుపుకోవడం ద్వారా శ్వాస నిలుపుకోవడం ద్వారా హార్ట్ లంగ్స్ స్ట్రాంగ్గా పనిచేసి తద్వారా బాడీకి ఆక్సిజన్ సప్లై చేయగలుగుతుంది హోల్ ఈ ఇన్వర్డ్ మూమెంట్ మనం తీసుకోవట్లేదు అనుకో సరిగ్గా ఇది బికాస్ ఇన్వర్డ్ మూమెంట్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అవుట్వర్డ్ మూమెంట్ సరిగ్గా వెళ్ళిపోతే పాతది బయటికి వెళ్తేనే కొత్త లోపలికి వస్తుంది అవునా కదా ఈ సూత్రం మనకి తెలుసు సో ఇట్లా సమాన వాయువు ఏం చేస్తుంది డైజెషన్ చేస్తుంది బాగా నువ్వు తిన్న ఫుడ్ని అంటే ఈ జ్యూస్ బాగా రిలీజ్ చేయించి అగ్నిసార క్రియ ప్రాణాయామ బస్తి ఇది నౌలి క్రియ చేస్తాం ఉడ్డయన బంద్ చేస్తాం రైట్ ఆ వాటి ప్రాక్టీస్ ద్వారా ఇది బాగా దీప్తి అంటే ఆ డైజెస్టివ్ జ్యూస్ అంటే ఆ జఠరాగ్ని ప్రదీప్తి అవుతుంది ప్రదీప్తి అంటే బాగా ఎక్కువ జ్యూస్ ఫుల్ ఫైర్ ఎక్కువ అయిపోతుంటుంది అనమాట యాసిడ్ బాగా రిలీజ్ అవుతుంటుంది యాసిడ్ సరిగ్గా రిలీజ్ కాలేదు అనుకో డైజెషన్ కాదు రైట్ ఖాళీ పెడుతుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది యాసిడ్
లోపల నువ్వు చేసిన ప్రాక్టీస్ వల్ల ఇవన్నీ లోపల అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అది అవసరం పడుతూ ఉంటుంది డైజెషన్. అసిమిలేషన్ అని చెప్పాను కదా, ఓ నాట్ ఓన్లీ ఇక్కడ డైజెషన్ అయిపోదు, ఇక్కడ మళ్ళీ పేగుల్లో అంటే పొట్టల్లో డైజెషన్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి, నెక్స్ట్ పేగుల్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంచుతుంది అనమాట. ఇదంతా ఎవరు చేస్తారు? సమాన వాయువు చేస్తారు. ఓకే, ఇది జరగలేదనుకో ఆటోమేటిక్గా అది విషయం అంతా ఉండిపోతుంది, అక్కడ బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది. బ్లడ్ ఇంప్యూర్ అయిందంటే నెక్స్ట్ ఏం డ్యామేజ్ అవుతుంది? వ్యాన వాయువు డ్యామేజ్ అవుతుంది, ఇంక సరిగ్గా సర్క్యులేషన్ కాదు ఇంకా. ఓకే, సర్క్యులేషన్ని మెయింటైన్ చేసేది వ్యాన వాయువు. సో హోల్ బాడీ సర్క్యులేషన్ జరుగుతుంది బ్లడ్, ఇక్కడంతా బ్లడ్ ఇంప్యూరిటీ వల్లనే రోగాలు వస్తాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి వీటిని అన్నింటినీ బాగా చేయడానికి? షట్ క్రియాస్. యోగాలో షట్ క్రియాస్ చెప్పకుండా ఏం చేసినా బయటికి అది అది ఇంకా తక్కువనే వస్తుంది. షట్ క్రియాస్ అందుకే కావాలి. జల నీతి రబ్బర్ నీతి ద్వారా ఫస్ట్ ఈ బ్లాక్ క్లియర్ చేసేస్తాం. గణేష్ క్రియ తెలుసుకున్నాం కదా, మూల శోధన, మలరంధ్రంలోకి ఆవు నెయ్యిని చుట్టి చిటికన వేలు మధ్య వేలుతో ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడం ద్వారా కింద బ్లాక్ ఈజీగా క్లియర్ అవుతుంది, లేదంటే ఎనిమే ఇయర్స్ వస్తుంది. మనం ఏం చేస్తాం? శంఖ ప్రక్షాళన చేస్తున్నాం కదా, అవుట్వర్డ్ మూవ్మెంట్ చెప్పి చేస్తున్నామా, కొంచెం బలవంతంగా చేసేసి అంటే వాటర్ దాకా కొంచెం ప్రెషర్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేసి పంపించేస్తున్నాం, అదొకటి. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం? జల్నేది రబ్బర్ చేస్తాం, పైకి బ్లాక్ కింద బ్లాక్, ఫస్ట్ ఇన్వర్డ్ మూమెంట్ అవుట్వర్డ్ మూమెంట్ని ఫ్రీ చేసేస్తాం, సర్వ ఆది వ్యాధి నివారణ అయిపోతుంది. సో ఇది యోగా యొక్క చమత్కారం. బాడీ ఈజ్ మేడ్ పంచభూతాస్. ఈ పంచభూతాలు పంచ ప్రాణాలతో రన్నింగ్ అవుతూ ఉంటాయి. ఆ పంచ ప్రాణాలని కనుక పంచభూతాలు బాగా అబ్స్ట్రక్షన్ అయిపోయింది అనుకో, అడ్డంకులు అయినాయి అనుకో, ప్రాణవాయు సంచారంలో అడ్డంకులు అయిపోతుంది, అప్పుడు కాజ్ రూట్ కాజ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదో వేరే రోగం అనుకుంటాం. ఓకే, ఆ రోగాల పేర్లు రకరకాలు వచ్చొచ్చు. ఆ పర్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యింది, ఆర్గన్ డ్యామేజ్ అయ్యేది ఆ పర్టికులర్ ఏరియాలో ప్రాణవాయువు డ్యామేజ్ ఆల్రెడీ అబ్స్ట్రక్షన్ అయ్యి ఉంటే అడ్డుపడి ఉంటే ఆ పర్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ అంత సులభంగా డ్యామేజ్ కాదు, హార్ట్ చాలా పవర్ఫుల్ ఆర్గన్ సృష్టిలో. కానీ మనము ఆలోచనల ద్వారాను వితౌట్ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ ద్వారాను అంటే ఎప్పుడూ కూర్చొని ఉండడం ద్వారా ఏం ఎక్సర్సైజ్ చేయకపోవడం ద్వారా మూమెంట్ అన్నీ ఆగిపోయి ప్రాణం ఇవన్నీ పోతాయి. సో అప్పుడు ప్రాణవాయువు డ్యామేజ్ అయిపోతుంది, ఎనర్జీ సరిపోవట్లేదు, తీసుకోవట్లేదు ఎనర్జీ అసలు, ఆల్రెడీ లోపల ఉండేది ప్యూర్ ఇంప్యూరిటీ. సో ప్రాణవాయువు ద్వారా మనము హార్ట్ లంగ్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. ఈవెన్ అస్తమా ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఒక్కటే వచ్చి ఆల్ బ్రాంకైటి ఇష్యూస్ అంటే మనకు బ్రాంకియల్ ఇష్యూస్ అంటే ఇక్కడ లంగ్స్ సంబంధించిన ఎనీ ఇష్యూని మనము ప్రాణవాయువుని ప్యూరిఫై చేయడం ద్వారా జరుగుతుంది. అంటే ఏం చేయాలప్పుడు జల్లైతే రబ్బది అయితే అవసరం పడుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఓకే, లేకపోయినా మనం కపాలపతి భస్త్రిక చేస్తున్నాం కదా అప్పుడు ప్యూరిఫై అవుతుంది. షట్ క్రియాస్ ద్వారా ఎట్లాంటి రోగమైనా సరే డీప్గా ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ ఆ ఎట్లాంటి రోగాలైనా సరే ప్యూరిఫై చేయడం ద్వారా మొత్తం పోగొడుతుంది. మళ్ళీ వస్తే అవి ఇంప్యూర్ అయితే మళ్ళీ షట్ క్రియాస్ చేసుకొని మళ్ళీ పోవచ్చు అలా. ఓకే, వస్తూనే ఉంటాయి మన మన లైఫ్ స్టైల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యానవాయు సరిగ్గా పనిచేయకపోతే అంటే ఈ హోల్ పంచప్రాణం సరిగిపోతే సోరియాసిస్ ఎందుకే వస్తుంది? సోరియాసిస్ చాలా ఎక్కువ అయిపోతుంది ఈ కాలంలో. ఈ పంచప్రాణాలు అన్నీ ఇంప్యూర్ అవుతున్నాయి, ఇంప్యూర్ బ్లడ్ కాజెస్ ఆల్ స్కిన్ డిసీజెస్ రైట్, ర్యాష్ సరిగ్గా వచ్చేస్తుంది. ఇవన్నీ మనము ప్యూరిఫై చేసుకోవడం ద్వారా, ప్యూరిఫై చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, ఈ బ్లాక్లు క్లియర్ చేయాలి, కింద బ్లాక్లు చేయాలి, టైంకి మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మోషన్ పాస్ చేయడము కరెక్ట్గా, భోజనం కరెక్ట్ టైంకి తినడము, యాసిడ్ ఇప్పుడు ఆకలి అవుతుంటుంది ఆకలి భోజనం చేయడము రైట్, ఎక్కువసేపు ఉంటే కనుక ఈ సమాన వాయువు ఏం చేస్తుంది? కాల్చి పడేస్తుంది మొత్తం అక్కడ ఉన్న లోపల ఆ గోడలు ఉంటాయి కదా, అవునా? నువ్వు తినట్లేదు ఏం చేయాలి అప్పుడు? ఒకటి రాసుకోండి, నిత్యం అభ్యాసయుక్తస్య జఠరాగ్ని వివర్ధిని, నిత్యం అభ్యాసయుక్తస్య జఠరాగ్ని వివర్ధిని, ఆహారో బహుళస్తస్య సాధకస్య చ సంపాదక. నిత్యం అభ్యాసయుక్తస్య జఠరాగ్ని వివర్ధిని, ఇది అక్కర్లేదు ఆయన చెప్తున్నాను మీకు. ఆత్మవరం
ఇట్స్ నాట్ అబౌట్ నిత్యం అభ్యాస యుక్తస్య జఠరాగ్ని వివర్ధిని ఆహారో బహుళస్తస్య సాధకస్య చ సంపాదకః. ఇక్కడ ఇదండి జస్ట్ టైం వేస్ట్ కాదు మనం కూడా రాసుకోవడం చాలా టైం కావాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనకు అక్కడ కూర్చోనంటే వెళ్ళిపోతారు కదా అక్కడ రాసుకొచ్చుగా అది అంటే సాయంత్రం నుండి వచ్చి కూర్చోనంటే మీకోసం అయినా ఓకే. ఎనివే నిత్యం అభ్యాస యుక్తస్య అంటే ఫుల్ ప్రాక్టీస్ చేసేవాడికి జఠరాగ్ని వివర్ధిని బాగా ఫుల్గా డైజెస్టివ్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవుతాయి. సో అందుకని ఆహారాన్ని బాగా సంపాదించి పెట్టుకోవాలి అర్థం అంటే బాగా తిని రెడీగా ఉంచుకోవాలి తినాలి టైంకి. అంటే ఊరిగా ప్రాక్టీస్ చేసేసైనా సన్నంగా అయిపోయినా ఏం తినకూడదు అంటే చాలా ప్రమాదం యాసిడ్ కాల్ చేస్తారు లోపల. అందుకే లోపల అంటే ఇవి పొక్కులు తయారైపోతుంటుంది అల్సర్స్ తయారైపోతాయి. సో మనం ఈ వమన్ దౌతి ద్వారా దాన్ని మళ్ళీ సమన్వయాన్ని క్లియర్ చేస్తాం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంటాం రైట్. ఇప్పుడు సింపుల్గా ఒకటి రాసుకోండి ఉడా ప్రాణవాయువుని ఏం చేయాలి ప్రాణవాయువు ప్యూరిఫై చేయాలంటే ఏం చేయాలి కపాలభాతి అండ్ ఉజ్జయి ప్రాణాయామ హార్ట్ లంగ్స్ కదా ఇది ఏరియా ఈ ఏరియాని ప్రాణాకి ఏరియా అది కపాలభాతి అండ్ ఉజ్జయి ప్రాణాయామంతో ఫినిష్ చేసేసుకోవచ్చు మనం అండ్ జల్నేతి రబ్బర్నీతి అది అన్నిటికీ కామన్ గుర్తుపెట్టుకోండి జల్నేతి రబ్బర్నీతి అండ్ మిగతా షట్క్రియాస్ ఐ మీన్ షట్క్రియాస్ ఆల్ కామన్ ఈ చేసి తీరాలి అన్నీ అంతే స్పెషల్లీ జల్లేతి రబ్బర్నైతే అండ్ గణేష్ క్రియ ఇవి చేసుకోవాలి. నెక్స్ట్ కపాల వాయువు కపాలభాతి భస్త్రిక రైట్ వీటి ద్వారా శుభా జరుగుతాయి. సమాన వాయువు అగ్నిసార క్రియా ప్రాణాయామ ఇదేంటిది అగ్నిసార క్రియా ప్రాణాయామ తద్వారా ఇది బాగా పనిచేస్తుంది మనకు ఫైర్ పుడుతుంది డయాబెటీస్ నయమైపోతుంది. నేనేం చెప్తున్నాను డిసీజులు చెప్పట్లేదు ఇక్కడ డిసీజుల్ని పోవడానికి కావాల్సిన చెప్తున్నా సబ్జెక్ట్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఎలా పోతాయి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఎలా పోతాయి అది తెలుసుకుంటే చాలు కదా ఎలా పోగొట్టచ్చు మనం మన చేతిలో ఏం మంత్రదండం ఉంది ఎస్ మంత్రదండం ఉంది వీ నో దిస్ ఇది తెలియకుండా ఊరికే ఆసనాలు అవి ప్రాణాలు చేపించేస్తే గుడ్డిగా చేపించి అయినా బెనిఫిట్ దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి. అందుకనే చేపించచ్చు బెనిఫిట్ కావాల్సింది ఏంటి మనకు కపాల పాత్ర జరగాల్సిన బెనిఫిట్ జరుగుతుంది దాని సబ్జెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు బట్ టీచర్ తెలియదు కదా అవునా లేదా రైట్. సో వ్యాన వాయు హోల్ బాడీ సో హోల్ బాడీకి వాటర్ బాగా తాగడం ద్వారా మంచి సర్క్యులేషన్ జరుగుతుంది. ఆసనాలు ప్రాణాయామాలు మెడిటేషన్ స్పెషల్లీ మెడిటేషన్ ద్వారా రిలాక్స్ అవుతా లేకపోతే రైట్ ప్రాణాయామం నాడీశుద్ధి ప్రాణాయామం దానికి ఏంటి వెనవాయుని బాగా ఇంప్యూర్ చేయడానికి నాడీశుద్ధి ప్రాణాయామం లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్ రైట్ ఇన్హేల్ ఇది అనులోమ విలోమ అంటారు. అనులోమ విలోమ కాదు అనులోమ అంటే పైకి ఎక్కడం విలోమ అంటే కింది దించడం. ఓన్లీ మనం పైకి తీసుకుంటాం కింది దించినట్లే వీఆర్ యాక్టివేటింగ్ బ్యాలెన్సింగ్ ద చంద్రనాడి అండ్ సూర్యనాడి ఫ్లో ఫోర్స్ వైటల్ ఫోర్స్ని ఆ ఫ్లోలో మనము ఈక్వల్ చేయడానికి వేస్తున్నాం. తద్వారా హోల్ బాడీ ప్యూరిఫై అవుతుంది 72,000 నర్వస్ సిస్టమ్ ప్యూరిఫై అవుతుంది. సో వ్యానవాయువు ప్యూరిఫై చేసినట్టే కదా అవునా. దిస్ ఈజ్ ద పంచ ప్రాణాస్. ఈ పంచ ప్రాణాస్ కనుక ఏదో ప్రాబ్లం ఒక్కటి డ్యామేజ్ అయినా ఇందులో ఏదో ఒకటి ఇండైరెక్ట్లీ మిగతావన్నీ డ్యామేజ్ అవుతాయి. ఒక్కోటి 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 అందుకే ఒక ఆర్గన్ ఫెయిల్ అయ్యి ఇంకొక ఆర్గన్ ఫెయిల్ అయ్యి ఇంకొక ఆర్గన్ కిడ్నీ ఉండేది ఇక్కడ అనుకుందాం హార్ట్ ఉండేది ఇక్కడ ఈ రెండింటికి ఏం లింక్ ఆటోమేటిక్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందని ఇంప్యూర్ టాక్సిన్స్ ఫుల్గా ఉంటాయి. తద్వారా హార్ట్ పంపింగ్ చేసిన బ్లడ్ ప్యూరిఫై బ్లడ్ లేదుగా నువ్వు తీసుకోలేవు బ్రీత్ అందుకే ఆయాసపడుతుంటావు ప్రాణవాయువు పోదు ఆ ప్రాణవాయువు రెండు పని చేయట్లేదు. యోగా థెరపీలో ఇంత చెప్పక్కర్లేదు ఇద్దరు ముగ్గురు రీసెంట్గా చెప్పాను ఇది బొమ్మ ఉండడం వల్ల ప్రాణాలు రక్షించుకుంటారు పోతాము తెలుసుకొని పోతే పర్లేదు అని చెప్తుంది ఓకే తెలుసుకుని ఓకే గో నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి భూమి మీదకి ఇంకొక రకమైన ప్రాక్టీస్ చేసి అప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకుని. సో ఫిజికల్ బాడీని కాపాడుకోవాలంటే ఇది వద్దనుకుంటే వదిలేచ్చు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు ఏం చేస్తాను ఈ శరీరం కాదు కదా నిత్యం కాదు అనిత్యం ఇది ఎస్ అనిత్యం కాబట్టి పెద్ద పట్టి మనం అట్లా ఉన్నామా లేదు కదా. సో ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు ఓకే ఏజ్ వచ్చినప్పుడు ఓకే రైట్. ఎనివే సో హఠయోగ ద్వారా సంపూర్ణంగా రక్షించుకోవచ్చు బాడీ
యోగా అంటే ఏంటి, మనం పేరు సపరేట్ తీయొద్దండి, ఊరికే ప్రాక్టీస్ తీసుకొచ్చి యోగా ఆ సీక్వెన్స్ నేర్పించండి. హఠ యోగా అనేది స్మార్ట్ ఫోన్లు రెడీగా ఉన్నాయి, స్మార్ట్ క్యాండిడేట్ కాబట్టి ఆల్రెడీ అన్ని హఠ యోగా చేస్తాడు. చాలా వెరీ టఫ్ ప్రాక్టీస్ అమ్మ నాకు వద్దు అంటాడు. ఇంకా ఒకటే రోజే మనం జల్లేంద్ర పద్ధతి స్టార్టింగ్లోనే చెప్పాం, ఫస్ట్ కపాలపతి మేము మెల్లగా చెప్పిస్తాం. సో వ్యానవాయువు ఇది ఓం 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 అని ప్రాక్టీస్, పంచతత్వ సాధనలు వ్యానవాయువు ప్యూరిఫై అవుతుంది, అవన్నీ అక్కడ చెప్తే అర్థం కాదు కాబట్టి. సో దెన్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఏం క్వశ్చన్లు అడిగినా నేను ఫ్యూచర్లో చెప్పగలుగుతాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అడగాలనిపిస్తుంది ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అనేది, దెన్ కెన్ రివీల్ సీక్రెట్. యోగా గుహ్య విద్య, గుహ్య అంటే సీక్రెట్, సీక్రెట్ సబ్జెక్ట్, సీక్రెట్ నాలెడ్జ్, గురు టు డిసిపుల్, గురు టు శిష్యాకి వెళ్తుంది అది, గురు శిష్య గురు శిష్యులు మళ్ళీ తర్వాత అంత మామూలు కామన్. బట్ ఆ సబ్జెక్ట్ వెళ్ళాలంటే 100% అది డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ డేటా ట్రాన్స్ఫర్ కాకుండా ఏం చేసినా దిస్ ఈజ్ పంచ ప్రాణాస్. ఎనీ డౌట్స్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం పంచభూతాలు తెలుసుకున్నాం కదా, ఆ పంచభూతాలు పంచప్రాణాలు, నెక్స్ట్ ఏంటి ఇది పంచకోశాస్, అది మెల్ల నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే నెక్స్ట్, ఇప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్ట్, అది కూడా ఇట్లాంటి సబ్జెక్టే పంచ